Now I would like to invite the Indian dynamic political leader of University College of Science Saifabad, Itala Rajendra Garu. నేను 1981 to 84 ఏప్రిల్లో నేను పాస్ అయ్యి కాలేజ్ పోయినా. ఈ కాలేజ్ ప్రిన్సిస్లో హాస్టల్లో ఉండేది కాబట్టి 3 సంవత్సరాలు ఎన్ని అనుభూతులున్నాయో అవి చెప్తే ఇప్పుడు ఓడిపోయేవి. కానీ ఒకటి సత్యం ఏంటంటే, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, కింద ఉన్నవాళ్ళు కావచ్చు, కాలేజ్ జీవితంలో ఉన్నాడు, స్కూల్ జీవితంలో ఉన్నాడు, అంతరాలు ఉండవు. అరే అని పిలవగలిగేటువంటి హక్కు కేవలం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉండే ఫ్రెండ్కి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. సుభద్రా కుమారి చౌహాన్ అన్నాడు, ఒక గొప్ప కవిత రాసింది విద్యార్థి జీవితం గురించి, బార్ బార్ అతి ఏముచుకో అనే పద్ధతిలో. ఆ మధుర స్మృతులు, అప్పటి జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఒక్క విషయంలో, విద్యార్థులు కేవలం తరగతి గదులలో పాఠాలు నేర్చుకునేటువంటి విద్యార్థులు కాకుండా ఆనాడు సామాజిక స్పృహ గొప్పగా ఉండేటువంటి రోజులు ఉండే. ఏ విద్యార్థులైతే విద్యార్థి రాజకీయాల్లో కానీ, విద్యార్థులు సామాజిక స్పృహ కానీ కలిగిన వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కూడా గొప్పవాళ్ళు చేస్తే చాలా చూస్తూ ఉంటాం. విద్యార్థులకు రాజకీయాలు అఖ్యమైనటువంటి ఫిలాసఫీకి నేను మాత్రం విరుద్ధమైన వాడిని. నేను కాలేజీలో ఎన్నికలు నిలబడ్డా, నేను నన్ను గొప్ప నిజాలతో గెలిపించింది కాలేజ్ విద్యార్థులు అన్నాడు. నేను ఆనాడు ఒక కొటేషన్ చెప్తుంటాను ఇప్పుడు, ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ చూజ్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని చెప్పేది అప్పుడు. అంటే ఆనాడు విద్యార్థులు ఉన్నప్పుడు ఆ కొటేషన్ చెప్పేది నేను. కానీ ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్, ఏ వ్యవస్థలు కొలాప్స్ అయినా అది రిపేర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ పొలిటికల్ వ్యవస్థ కొలాప్స్ అయితే, వ్యవస్థలు కొలాప్స్ అయితే విషయాన్ని మనం మర్చిపోవద్దు. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఈ సమాజాన్ని ఎవరితో డ్రైవ్ చేయాలో, ఎవరితో గైడ్ చేయాలో వాళ్ళు ఇది భ్రష్ట పట్టిపోయిందిలే, ఇది మనకి కాదులే అని చెప్పి వదిలిపెడితే అది ఇంకెంత ప్రమాదంలోకి పడే ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ బస్తీల్లో ఉండేవాళ్ళు, పేదరికంలో మగ్గేవాళ్ళు, ఓటు వేయకపోతే నేను లేనట్టే భావంతో ఓటేసి ప్రయత్నం చేస్తారు. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు, సమాజంలో చాలా ఉన్నతమైన పదవులను ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యాపారంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇవాళ మనకేంది లేనటువంటి పద్ధతి ఎందుకు, అది బాధ అనిపించే సందేశాన్ని విషయం. అందుకని నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ప్రజాస్వామ్యం మీద, రాజకీయ వ్యవస్థల మీద అసహించుకునే కంటే, తిట్టుకునే కంటే, ఈ వ్యవస్థ మన తలగాతం రాసేటువంటి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు కాబట్టి తప్పకుండా వాటి పట్ల కొంత ధ్యాస పెట్టాలని మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, మొత్తం వేల సంవత్సరాల చరిత్ర చూస్తే రాముడి గొప్పతనం రావణుడు ఉంటేనే తెలుస్తుంది. రాముడి గొప్పతనం రావణుడు ఉంటేనే తెలుస్తుంది. మంచోడి గొప్పతనం చెడ్డ ఉన్నప్పుడు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని నేనంటున్నా మళ్ళీ ఇవాళ కూడా, మళ్ళీ నేను 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం మాట చెప్పినాం, ఇవాళ కూడా మళ్ళీ మాట చెప్తున్నాం, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ రాజకీయ వ్యవస్థకు ఉండాలి శక్తి. నేను తొలి ఆర్థిక మంత్రిగా, నేను ఎకనామిస్ట్ కాదు, నేను బయాలజికల్ స్టూడెంట్ని, బయాలజికల్ సైన్స్ స్టూడెంట్ని. నేను కొత్త ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఒక సెంటెన్స్ రాసిన, నా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది అది, అది నా సైఫాబాద్ నేర్పించిన చైతన్యానికి ప్రతిరూపంగా మాట్లాడుతున్నాయి. చాలామంది అనుకుంటారు ఆర్థిక మంత్రి అంటే
మొత్తం 100,000 కోట్ల రూపాయలు ఒక బీహాల పెట్టి రోజంతా ఖర్చు పెట్టారు కావచ్చు అని చెప్పి అనుకుంటారు చాలా మంది బయట. నేను అనుకున్నాను ఊళ్ళో పోయినా కానీ బిడ్డ 100,000 కోట్ల అప్పు చెప్పాడు కదా నీ, కానీ ఇవాళ ఆ 100,000 కోట్లు నేను తొలి ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు ఇప్పుడు గుర్తు 100,000 కోట్ల రూపాయలు. ఆ 100,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను నేను, ఈ డబ్బుకి ఈ బడ్జెట్కి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు తన రక్త మాంసాల మీద చెమట బిందుల మీద కట్టబడ్డ పైస ఇది, ఈ పైసకు ఆ కన్నీళ్లకు పరిష్కారం చెప్పే బాధ్యత ఉండదని చెప్పి మాట్లాడినే నాడు ఆ బడ్జెట్ ప్రసంగంలో. ఇవాళ మనం చూస్తున్నాం బాధ అనిపించే అనేక సన్నివేశాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బలంగా నమ్ముతా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. చాలామంది నువ్వేం పనికి మాలేడు నువ్వేం పనికి మా అంటుండొచ్చు, కానీ అది తాత్కాలికంగా వృద్ధులకు గురి కావచ్చు, తాత్కాలికంగా ఓడిపోవచ్చు అది, కానీ అంతిమంగా ధర్మాన్ని మాత్రమే విజయం అవుతుందని చెప్పి నమ్మాలి మనం. ధర్మం న్యాయం తప్పకుండా ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదే ఉంటుంది, ధర్మమే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, చరిత్ర నిర్మాతలు రాజకీయ నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పెద్ద పెద్ద బ్యూరోక్రట్స్ కాదు, చరిత్ర నిర్మించే సత్తా శక్తి బాధ్యత ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్మిటం మనం. అందుకనే రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలే ఈ వ్యవస్థని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత, అది మంచి మార్గంలో పెట్టే బాధ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనందరినీ కూడా మళ్ళీ కలుసుకునేటువంటి భాగ్యం మా అశోక్ ఎప్పుడు అలుగుతూ ఉంటాడు, ఎప్పుడు కలుపుతుంటాడు అన్న సర్వభా సర్వా మళ్ళీ గుర్తు చేసిపోతుంటాడు. చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు, ఇవాళ ఈ సైఫాబా చైతన్యం నేను ఇక్కడ దాకా పెంచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా, ఇక్కడ మచ్చ ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నా, రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం.